చెప్పండి పవిత్రమైన భారతదేశంలో పుట్టిన ఒక ఆడపిల్ల ఇంతగా బర్తిగించి ఒక మగాన్ని అయ్యో ఏమైపోతుందో ఈ దేశం అయ్యో అది కాదయ్యా మీరెవరో గాని మిమ్మల్ని ఇక్కడ అనార్కలిలాగా నిలబెట్టేసి సమాధి చేసినట్టున్నారు ఆ ఫలీం ఎవరో పాపం అయినా గాలి రావడానికి ఖాళీ ఉంది కదా ఇంకేం కావాలి కాఫీయా నాకు చిన్న సాయం చేయాలి ఏం చేయాలి ఈ గోడ పగలగొట్టి మిమ్మల్ని బయటికి లాగాల అది మాత్రం నావాలి కాదు సారీ ఏమండి అవండి నేను చెప్పేది వినండి మామ హాస్పిటల్లో ఉంది చాలా సీరియస్ కండిషన్ చివరి చూపులు చూసుకోమని డాక్టర్ ఫోన్ చేశాడు మా కొత్త వాటిని ఒక రాక్షసి ఈ పరిస్థితుల్లో తల్లిని చూసుకోవడానికి కూడా పంపనంటుంది ఏమండి ప్లీజ్ మీరు కొంచెం లోపలికి వచ్చి మా మావయ్యని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళండి ముందే రే తీసుకోండి ప్లీజ్ తీసుకోండి ఓ రాక్షసి దగ్గర నుంచి పిల్లని విడదీసి తల్లి దగ్గరికి చేర్చడానికి ఫీజు ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల గిట్టుబాటు కాదండి కనీసం 50 అయినా ఉంటే అడ్జస్ట్ అయిపోతాను అలాగే ఇప్పుడు చెప్పండి మీ రాక్షసి ఎవరు నేనే ఏం కావాలి మా అత్తయ్యకి చాలా సీరియస్ గా ఉందండి మా అత్తయ్య కుతురు మీ హాస్టల్లోనే ఉంటుంది తీసుకెళ్దామని వచ్చాను రాక్షసి వార్డెన్ గారు ఆ స్టూడెంట్ పేరు పేరు మా ఇంట్లో అందరం చిట్టి అంటాం ఇక్కడ మీరేమంటారో తెలియదు మీ చిట్టి ఎవరు ఇంతమంది వచ్చారేమిటండి వీళ్ళకి ఇదొక ఆట అయిపోయింది అబ్బాయి చెప్పు వీళ్ళ మీ చిట్టి ఎవరు అదే తెలియటం లేదండి చిట్టి ఇతను నీకు బావయ్య అవుతానని చెప్తే నువ్వు మావయ్య అంటావేమిటి అది జలుబు చేసి బాగా సరిగ్గా పలకటం లేదు మేడం నేను బావయ్య అన్నాను మీకు మావయ్య అని వినిపించింది మీ అమ్మకి చాలా సీరియస్ గా ఉంది చిట్టి అంత గట్టిగా బాధపడదు చిట్టి వీళ్ళంతా మా చుట్టాలే మేడం వీళ్ళకి మా అమ్మని చూడాలి మీరేం కంగారు పడకండి మేడం మా చిట్టిని గ్యాంగ్ అందరినీ నేను భద్రంగా తీసుకొచ్చి నింపుతా కదా ఈలోగా మీరు హాయిగా అరెస్ట్ తీసుకుంటూ రాక్షసుల చరిత్రలో అవి చదువుకుంటూ ఉండండి ఎక్కండి ఎక్కు ఎందుకు నా డ్యూటీ అయిపోయిందిగా అయ్యో పైనుంచి రాక్షసులు ఎక్కువయ్యా ఓవర్ టైం చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలి మరి అబ్బాయి ఇస్తాను ముందెక్కు టాక్సీ దిగి వెనక్కి తిరిగి చూడకుండా పారిపో హాస్పిటల్ దాకా వెళ్ళనక్కర్లేదా మేము వెళ్ళేది హాస్పిటల్ కాదు హాల్ సినిమా హాల్ మరి నన్ను అలా చెప్పన్నారు అదంటేనయ్యా అలా చెప్పపోతే రాక్షసి పంపుతుందా ఇదిగో చూడు ఇవాళ నా ఫేవరెట్ హీరో రిషి కపూర్ పిక్చర్ రిలీజ్ మొదటిసారి చూడకపోతే ఈ లైఫ్ వేసుకో అసలు అందుకే నాటమాడింది అవును ఏమిటి ఆడపిల్లల మధ్య మనమధుల్లో సెటిల్ అయిపోయా అబ్బే నేను అలాంటి వాడిని కానండి నా ఓవర్టైం నాకు భార్య నేను వెళ్ళిపోతాను అలాగే అలాగే నా ఓవర్టైం నీకు ముందు చిన్న వేస్తా డ్రైవర్ నువ్వు పని నేనే బ్లఫ్ మాస్తుంది అనుకుంటే నాకంటే ఎక్కువకున్నారే వీళ్ళు అన్ని టాప్ ఏమిటరా బ్రేక్ పడిపోతే నీ మబ్బు దిగిపోయిందో తెలుసా నేనే ఆపించానన్నా నా కాడ తోక జాడిస్తున్నావుగా టెంప్కి చేతిలో పడదామని ఏంటే వరాలు ఏడో నాడు అప్పు తీర్చేస్తానని డబ్బు తీసుకున్నావు ఇవాళ 9వ రోజు బాకీ మాట ఏమిటి గట్టిగా మాట్లాడక నీకు దండం పెడతాను పెద్దబాబు గారు ఏంటంటే నా మబ్బు పూర్తిగా దిగిపోతుంది నీ పెద్దబాబు నీ గొప్పేవో నాకేంటయ్యా డబ్బు కట్టుకుంటా వరాలు వరాలు మా అమ్మగారు ఏమిటి నా డ్రైవర్ మీద చేసుకుంటున్నావు నీకెందుకయ్యా మధ్య నీ డ్రైవర్ నా కాడ అప్పు తీసుకున్నాడు వసూలు చేయడానికి వచ్చాడు ఆడదానికి ఇంత పొగడ పనికిరాదు నా కారు ఆపి లూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను జాగ్రత్త అనుకున్నావు పోలీస్ రిపోర్ట్ ఇస్తా ఈ వడ్డీ వల్లక్ష్మి ఏరియాస్ లోకి వచ్చి పోలీసులు పిలుస్తానన్న మొగాడు అక్కడ పుట్టాడండి ఇదిగో కార్లో వచ్చిన అదే పనిగా తోక జాడించగా చెంపి కాళ్ళ పడేస్తాను జాగ్రత్త ఇందాక నుంచి ఊరుకుంటున్నానా మిత్తి పెరిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పెట్టలే రావరే డబ్బులు ఎక్కడికి పోదామనా చూపించిన నా దెబ్బ ఈ వడ్డీ వెళ్ళి కాడ రాంగ్ వేసుకుంటే గుడ్లు పగులుతాయి
कल्याण तो रांगे गुड्लु खाली अवता गुड्लु पेद्द अवता ना काड़ तोक झाड़ावे कंपनी चड़क कदरा कटे वाल नोटे बाबू नोट मगवा जाग्रत माटा ने चूडम्मा ना पेर अम्मा का वड्डी वरलक्ष्मी अबो नीक सिंदा चूड़ वड्डी वरलक्ष्मी इवा वसूल चालू इंटी वे बाय ఇంకెక్కడ గ్యాస్ అక్క దొరవా మన గ్యాస్ మొత్తం తీసేశాడుగా అవునరా మన సోడా బుడ్డి నాపగలిగే మొగాడు ఇన్నాళ్ళు తగిలేడు చలో మేనేజర్ ఆ నాగావళి డ్యామ్ సంబంధించిన ఫైల్ని చూడండి ఆ అది ఒకసారి ఇలా తీసుకురండి मन टेर वेटा रेपे आखिर रोजन सर मन एंतकोटा मूड को याबाई लक्षल दाका को मन की नष्ट रा उदेश सर चूँ रंगनाथन गुजी मन जाति गर्व प्राजेक्ट दीन मूल में कोई वेल एकर भूमि साइ लक्षल मंद पेद रीताल मन कंपनी तपकड़ा चपटतीवास निर्माण लाभाल मटी ఒక మంచి పనిలో మన కృషి కూడా ఉందన్న ఆత్మ సంతృప్తి కోసమేనా మనం ఈ టెండర్ సంపాదించి తీరాలి కాదు ఆ టెండర్ మనకే వచ్చి తీరాలి మంచి లాభ సాటి బేరం కొన్ని లక్షల మందికి సంబంధించిన పని గనక ఆరాలు ఆజమాయిషులు అంతగా ఉండవు బైపూత పూసి చాలా మిగిల్చుకోవచ్చు మైకేల్ సార్ అందరికంటే తక్కువగా కోట్ చేసి ఆ టెండర్ మనమే సంపాదించాలి ఎట్ ఎనీ కాస్ట్ ఆ నాగావళి డ్యామ్ జెంటిల్మెన్ నాగావళి డ్యామ్ నిర్మాణం కోసం వచ్చిన టెండర్స్ లో తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారు దేవి ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బిడ్ అమౌంట్ 3,24,00,000 टेंडर लो मेरु वेशन अंके मी मति चलिंचिन रोजु चेस्तुन देवी प्रसाद गारु नेनु वेशन अंके चूसी मी मते चलिंचिनदनि मी प्रवर्तन रुजु चेस्तुंदि नागराजु नष्टानिकि व्यापारं चेसेवाडिनि वेर्रिवाडु अंटारु तेलुसा मिस्टर नागराजु नाकु व्यापारं अनेदि केवलं डब्बु संपादिंचे मार्गमे कादु तृप्तिनिच्चे साधनं रूपायल कोसं ए पापानिकैना विडिगट्टे कोंदरु मनुषुलु ई टेंडर्नु साधिंचडानिकि एंत दूरमैना वेल्तारने संगति नाकु तेलुसु अंदुके देश सौभाग्या तोडपड़ी डैम ने राबंदुल हीगल चेतुल्लो अंदुकनी नष्ट वच्चिना पर्वालेदनी इष्टपड़े पनि चेशानु दट्स ऑल